నిన్న మొన్న పేపర్లలో వార్తలు వస్తున్నాయి, కేసీఆర్ గారు కంటి నొప్పి, పంటి నొప్పి, ఇంకో నొప్పి కోసం అని ఢిల్లీ పోయినాడు. ఢిల్లీలో పంటి పరీక్షలు అయిపోయినాక, కంటి పరీక్షలు అయిపోయినాక రాజకీయ కార్యక్రమాలు మొదలుపెట్టి అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వారు పోయినట్టుగా ప్రకటనలు పత్రికలలో వార్తలు వచ్చినాయి. వార్తలు ఏంటంటే, ఒక పత్రికలో వార్త ఏంటంటే, తెలంగాణ నెంబర్ వన్, అన్నింటిలో నెంబర్ వన్ అట, ఇందుట్లో కూడా నెంబర్ వన్ కాబట్టి ఇంకా ఎందుకు అనేటువంటి చర్చ. అంటే నెంబర్ వన్ అయినప్పుడు ఇలా పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, అన్నింటి నెంబర్ వన్ అయినాక ఇంకా ఇక్కడ బీజేపీ ఎందుకు అనే ప్రశ్న కూడా ఒక చర్చ మొదలైంది ఈరోజు టీవీలో, ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. నేనేంటంటే, ఇప్పటివరకు నేను టీఆర్ఎస్ నాయకుల్ని ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రం బయట కానీ ఢిల్లీలో కానీ ఏ కేంద్ర మంత్రి అయినా మీడియా ముందుకొచ్చి పత్రికా సమావేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారా? నేను ఓపెన్ ఛాలెంజ్, అభిడ్ చౌరస్తాలను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటి వరకు ఏ మంత్రి అయినా, కేంద్ర మంత్రులైనా, కేంద్ర అధికారులైనా మీడియా ముందుకొచ్చి మెచ్చుకున్నట్టుగా ఒక్క ప్రకటన ఉందా ఇప్పటిదాకా? వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ బీజేపీ కార్యకర్తలతో, తెలంగాణ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇది మా యొక్క అభిప్రాయము, ప్రజల అభిప్రాయం కూడా ఇదే అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదట మా టీ హబ్ చాలా బాగుంది, టీ హబ్కు బాగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం టీ హబ్ను గుర్తించి కేంద్రంలో ఉన్నటువంటి సైనిక డిఫెన్స్ మినిస్ట్రీ మాకు ఉత్తరం రాసిందని చెప్పి ఒక ప్రకటన చేశాడు. కానీ వాస్తవానికి టీ హబ్ గురించి వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తూ దానికి స్పందించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ మీరు చాలా మంచిగుంటే మాకేం అభ్యంతరం లేదు ఉపయోగించుకోవడానికి అన్నారు. అంత మాత్రాన కేంద్రం మెచ్చుకున్నట్టుగా అని ప్రకటనలు, ఆ ప్రకటనలను కూడా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నాయక కార్యకర్త కార్యాలయ కార్యదర్శి నుంచి సంతకం పెట్టి వస్తున్న ప్రకటనలు తప్పిస్తే ఏ మంత్రి ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. మీకు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మొన్న 4 రోజుల కింద ఒక కేంద్ర మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హైదరాబాద్ నగరానికి వచ్చాడు, రామ్ కృపాల్ యాదవ్. వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఎన్ఐఆర్డీలో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క మొత్తం కార్యక్రమాలు అన్నిటిని కూడా రివ్యూ చేశారు. రివ్యూ సందర్భంగా అనేక అంశాలను లేవనెత్తారు రామ్ కృపాల్ యాదవ్ గారు. ఏ ఒక్క అంశానికి కూడా పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వకుండా నీళ్లు నమిలినారు ఈ రాష్ట్ర అధికారులు, రాష్ట్ర మంత్రి కూడా. ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తా, ఆ రోజు రాత్రిపూట రామ్ కృపాల్ యాదవ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత పొద్దున్న లేచి నేను ఏదో ఒక ఇండ్లు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన కింద ఎక్కడైనా ఇండ్లు కట్టిస్తే ఆ ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలనకు నేను వెళ్తాను అని చెప్పి ఒక అడిగితే, మేము ఎక్కడ ఇండ్లు కట్టలేదండి, మేము 2 బెడ్రూమ్ ఇండ్లు దీనిని కలిపామండి, మేము అది చేసామండి, ఇది చేసామండి అని చెప్పి సమాధానం చెప్పారు. అరే ఓ పూరా ముజ నైజాంతే తుమ్ కిదర్బనే ఉదర్మ దేగిన చేతాము అన్నాడు. ఇప్పటిదాకా ఆయనకు చూపెట్టలేదు, నీళ్లు నమిలినారు, నీళ్లు తాగినారు కూడా. ఇది ఆయన స్పష్టంగా మాకు చెప్పినటువంటి విషయం. కానీ తెల్లారి పొద్దున వార్త ఏమొచ్చింది, కేంద్ర మంత్రి మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకున్నాడు అని. అది ఎక్కడ మెచ్చుకున్నాడు? మీరు ఇండ్లు కట్టకపోతే, మీరు రోడ్లు లేకపోతే, మీరు కనీసం రేషన్ కార్డులు లేకపోతే. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే, రేషన్ కార్డుల విషయంలో కూడా 4 సంవత్సరాల క్రితం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చేటువంటి, అయితే ఆహార భద్రత చట్టం కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డుల మీద ప్రధానమంత్రి బొమ్మ పెట్టాలని డిమాండ్ చేస్తే, ఆ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఆ వాటిని ప్రధానమంత్రి బొమ్మను పెట్టాల్సి వస్తుందని చెప్పి ఇప్పటిదాకా కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా చిట్టీల మీదనే ఈరోజు వరకు ప్రజలకు బియ్యం ఇస్తున్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. అంటే నీ కేసీఆర్ బొమ్మ తప్పే, హరీష్ రావు బొమ్మ తప్ప, కేటీఆర్ బొమ్మ తప్ప ఇంకెవరు బొమ్మలు కనపడొద్దు అనేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇది ఒక్కటే కాదు, మేము చాలా స్పష్టంగా చెప్పాం, పంచాయతీరాజ్ విషయంలో కూడా ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ప్రతి వ్యక్తికి, పౌరుడే కాదు ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరం 488 రూపాయలు పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు వస్తున్నాయి. ఈ నిధులను ఏం చేశారని అడిగారు కేంద్ర మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా. ఈ నిధులు ఏం చేశారంటే నీళ్లు నమిలారు, ఇప్పటిదాకా సరైన సమాధానం ఇవ్వలేదు, సరైన యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుస్థితి. నీళ్లు నమిలిచ్చినటువంటి కేంద్ర మంత్రి గురించి తెల్లారి పొద్దున మా కార్యక్రమాలు మెచ్చుకున్నాడని చెప్పి ప్రకటన రావడం అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉందో చాలా స్పష్టంగా చెప్పకనే చెప్తుంది. నేను చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా,
టీఆర్ఎస్ కార్యాలయం నుంచి కొన్ని పత్రికలు నైతిక విలువలను దిగజార్చి పత్రికల యొక్క బాధ్యతను మర్చిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా ద్రోహం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పత్రికల యొక్క బాధ్యత దాని పేరే ఫోర్త్ ఎస్టేట్. ప్రజలకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సమస్యల విషయంలో కానీ, ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాల విషయంలోని ఎత్తి చూపాల్సిన బాధ్యత పత్రికలు తప్పిస్తే ప్రభుత్వాలను మెచ్చు అదే ఆర్థికమైనటువంటి లాభాల కోసమో ఇంకో లాభాల కోసమో పత్రికల ద్వారా ప్రభుత్వాలను మెచ్చుకునే పరిస్థితి అనేది ఈరోజు దిగజారినటువంటి మీడియా పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా పత్రికలు బాధ్యతను వ్యవహరించాలా? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క మైండ్ గేమ్లో ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చు, అరుణ్ జైట్లీ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటే ఆ వార్త బయటికి ఎట్లా వస్తుంది? అరుణ్ జైట్లీ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పారా మేము మెచ్చుకున్నామని? అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారు బయట చెప్పిన విషయమే. కేసీఆర్ గారు బయట తమ యొక్క ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కానీ చర్చలు కానీ బయట పెడుతున్నారంటే ఆయన ముఖ్యమంత్రి హోదాకు తగడా అనేటువంటి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసే రోజున ఏ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రమాణ స్వీకార పత్రం చాలా స్పష్టంగా చెప్తారు, మేము అవసరం లేని విషయాలను బయట చెప్పకూడదని. దేవుడి మీదనో రాజ్యాంగం మీదనో ఇంకో ఆయన నమ్మిన దాని మీద ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రమాణ స్వీకారం యొక్క విలువలను కూడా మరిచిపోయి ఇద్దరి మధ్యలో ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్యలో ఒక ఇద్దరు బాధ్యతాయుతమైన వ్యక్తుల మధ్యలో రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను బయట చెప్పడం అంటే ఒక రకంగా రాజ్యాంగ విలువలను ఉల్లంఘించినట్టే. ఆయన ముఖ్యమంత్రి యొక్క పదవికి అయితే బాధ్యతగా అయితే ప్రమాణ స్వీకారం చేసినా ఆ ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించినట్టని మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత మైండ్ గేమ్ ఆడడం, అరుణ్ జైట్లీ గారితో కలిసినట్ట నెంబర్ వన్ అని ప్రకటించడానికి అందరు మంత్రులతో అట్లే చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ టీఆర్ఎస్ భవన్ దగ్గరకు మాట్లాడదామా లేకపోతే అబిడ్ చౌరస్తాలో మాట్లాడదామా పార్లమెంట్ మీ అసెంబ్లీ చౌరస్తా మీద మాట్లాడదామా? ఏ ఒక్క కేంద్ర మంత్రి అయినా మీడియా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు చాలా బేసిక్గా ఉన్నాయని చెప్పారా? ఇది నా ఛాలెంజ్. అది మంత్రి వస్తాడా, వాళ్ళ పార్టీ నాయకులు వస్తారా, ఎవరు వస్తారో ఛాలెంజ్ ఇస్తారు, బీజేపీ తరఫున మా రాష్ట్ర నాయకులు నిర్ణయిస్తారు ఎవరు రావాలనేది. ఇప్పటిదాకా ఇటువంటి మైండ్ గేమ్ని గత 4 సంవత్సరాలు చాడారు. కానీ వాస్తవంగా ప్రజలకు తెలుసు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం చేసింది, ఏం చేస్తుంది అనే విషయం కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలకు మీరు చెప్పినటువంటి అంశాలు ప్రజలకు అందినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. కాబట్టి మీరు మైండ్ గేమ్ ఎంతో కాలం ఆడలేరు. 2019 ఎన్నికల సందర్భంగా మీ మైండ్ గేములన్నీ కూడా బ్లాస్ట్ అయిపోతాయి. ప్రజలు ఖచ్చితంగా మీకు సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మైండ్ గేమ్ మానేసి మీరు యథార్థాలను ప్రజలకు చెప్పండి. చేయలేకపోతే ప్రజలేమనుకోరు, ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. మనం ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, వచ్చే నిధులు తెలుసు, కరువు వచ్చినప్పుడు కరువు ఉండే పరిస్థితి కూడా తెలుసు. అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఇంకా మైండ్ గేమ్ ఆడొద్దండి అని మాత్రమే చెప్పదలుచుకున్నాను. అది ఇంకా చాలాసార్లు ఇదే పనిచేస్తారు. ఆ మధ్యలో ఒక టీం పట్టుకొచ్చారు, మా మిషన్ కాకతీయ చూపిస్తామని మధ్యప్రదేశ్ నుంచి ఒక టీం వచ్చింది, వస్తే హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక రోజంతా రివ్యూ చేశారు. మర్రిచెన్నారెడ్డి మానవరాల అభివృద్ధి సంస్థలు తీసుకొని పోయి సిద్దిపేట చెరువు చూపించారు. సిద్దిపేట చెరువు అద్భుతంగా చేశారు, ఎందుకంటే కేసీఆర్ హరీష్రావు చెరువు కాబట్టి అద్భుతంగా చేసే చెరువు నాడు కూర్చుని ఎట్లుంది సార్ అంటే అద్భుతంగా ఉంది అంటాడు. న్యాచురల్గా ఏ ఆఫీసర్ అయినా బాగుంది అచ్చాకరే అచ్చా హే బోత్ అచ్చా కరే అంటాడు. ఆ ఒక్క చెరువు చూపించు, కానీ 16,000 చెరువుల యొక్క పరిస్థితి ఏంటంటే ఈ రోజున ఏ ఒక్క చెరువులో కూడా నీరు నిలుస్తలేవు. కింద భూమి లోపల నీళ్ళ యొక్క అది నీటి మట్టం పెరగట్లేదు. 24 గంటల కరెంట్ ఇస్తున్నానని చెప్పినావు, అక్కడ కరీంనగర్లో తీర్మానం చేయించిన 24 గంటలు మాకు వద్దయ్య బాబు అని చెప్పి రెండు గేములు నువ్వే ఆడుతున్నావు. మైండ్ గేమ్ కూడా ఈ గేమ్ నువ్వే ఆడుతున్నావు, ఆ గేమ్ నువ్వే ఆడుతున్నావు. ఇప్పటికైనా ప్రజల జీవితాలతోటి చెలగటమాడద్దు. ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు, నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా పార్లమెంటు వేదిక ఎవరికి విషయమైనా, ఎవరు ప్రశ్నలు అడిగినా, ఎవరు సమాధానాలు చెప్పినా పార్లమెంటు వేదిక, ఏ ఒక్క మంత్రి అయినా కేంద్ర మంత్రి అది రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మీరు అడిగిన ప్రశ్నలకు కానీ మీరు అడిగిన ప్రశ్నల సందర్భంగా కానీ మీరు పెట్టిన చర్చల సందర్భంగా కానీ ఏ ఒక్క మంత్రి అయినా మీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా ఈరోజు వరకు? నేను ఛాలెంజ్ చేస్తున్నా. పార్లమెంటులో లేకుండా బయట చెప్పినట్టుగా మీరు ప్రకటనలు చేస్తే అది మీ స్థాయికి దిగజారినటువంటి మాటలు అని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా మైండ్ గేమ్ బంద్ చేసేయండి, ప్రజల జీవితాలతో చిరగాటమాడటం బంద్ చేసేయండి. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి, అర్థం చేసుకుంటారు ప్రజలు. మేము ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనే సరే ప్రజలు అర్థం చేసుకుంటారు. వాస్తవాలు తెలిసినప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా ప్రభుత్వాలకు సహకరించడం కోసం సిద్ధంగా ఉంటారు. ప్రజలు ఏమీ వాళ్ళ కోరికలే కావు, ప్రజలకు భద్రత కూడా ఆలోచించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రజలు భారతీయులు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి మీరు ఎటువంటి చెలగాట ఆడకుండా ప్రజలకు నిజాలు చెప్పండి. కేంద్రం నుంచి ఏం నిధులు వస్తున్నాయి, ఏం జరుగుతుంది, ఎన్ని నిధులు వచ్చాయి, ఎందుకు ఖర్చు పెట్టాము, ఎందుకు ఖర్చు పెట్టలేకపోయామో చెప్పండి. అర్థం చేసుకుంటారు,
ప్రజలకు వాస్తవాలు చెప్పినప్పుడు మిమ్మల్ని వాస్తవంగా భూమి మీద ఉంచుతారు, మీరు ప్రజలకు కనుక వాస్తవాలు చెప్పకపోతే మిమ్మల్ని నటి సముద్రంలో ముంచుతారని మాత్రం మేము ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నాం.